కట్లో పెట్టుకో, కదిలించొద్దు. Yeah.
మహారాజు ఇప్పుడు మన తండ్రి గారైన కాను మహారాజు శతశృంగ పర్వతం మృగశాపగతుండై మృతి పొంది చనిపోయాడు. అవును, ఆనాడు మనం మన తండ్రి గారికి భుజం పైన పెట్టుకో, భుజం పైన కదా మన తండ్రి గారికి చెందలేదు. నరకమునకు ఒక స్వర్గమునకు ఒక మార్గమధ్యంలో తప్పించున్న వాడట తండ్రి గారు. అవును, మన కథనాడ కృష్ణార్థ మహారాజు గారు మొన్న రాత్రి స్వప్నంలో అనిపించి మన తండ్రి గారు అన్నగారితో నిర్ణయించుకున్నాడు, నేను స్వర్గానికి వెళ్ళాలి, నాకు మార్గమే లేదాలి. నీకేం చేయాలి తమ్ముడు మన ప్రధాన గారు చేస్తే నా పెట్టు పంచ పాండవులు నా భార్య కృష్ణీదేవి వీరు ఆడుకుడు జననీ సోదరితో కూడా పుణ్యక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రం వారణావత పట్టణంలోకి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుని 6 మాసములు సేవిస్తూ పేద సాధనకు అన్నదానము, భూదానము, భూదానము, సువర్ణదానము, జలదానము ఇత్యాది దానములు గావించిన మన తండ్రి గారికి స్వర్గప్రాప్తి కలుగున్నాడు. మనం ఇప్పుడు మన తండ్రి గారిని స్వర్గము తెలుసుకుంటే మనం కాశీక్షేత్రములకు ప్రయాణమై వెళ్ళాలి. తండ్రి తండ్రి గారి ఆజ్ఞ. మన నాన్నగారు చనిపోయింది రోజులు వచ్చింది కదా, ఎప్పుడైనా ఒక్కసారైనా అక్కడికి ఎప్పుడైనా కనిపించలేదు. కళలో స్వప్నంలో మన స్వప్నం ఉంది కాదు, ఎప్పుడుగానే కనిపించలేదు. మన తండ్రి గారికి కళ్ళు లేని వారికి ఎలా కనిపించాడు నా సందేహం ఉంది. స్వప్నం కదా, లేకపోయినా స్వప్నంలో కనిపిస్తానంటవా? అవును కళ, కళలో. సరే సరే, అన్నయ్య నీకు కనపడాలి.